కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బహుజన సమాజ్ పార్టీ మండల కన్వీనర్ ఇరిగి పరశురాముల అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో బీఎస్పీ సిరిసిల్ల నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి యారపు రాజాబాబు, మండల ప్రధాన కార్యదర్శి బందుల దేవరాజ్, కార్యదర్శి మైసగల్ల అనిల్, పట్టణాధ్యక్షులు ఎర్రోళ్ల బాలకిషన్, సీనియర్ నాయకులు కర్రోల రాజు, సెక్టర్ ప్రెసిడెంట్ పెండ్యాల బాలయ్య, దాసరి నిరంజన్, బండమిది ఎల్లయ్య, బండబాబు, బరిగెల ఎల్లం, బార బాలరాజు తదితరులు పాల్గొన్నారు. పనంగా పెట్టి భారతదేశం యొక్క రక్షణ వ్యవస్థని పనంగా పెట్టి సార్వభౌమ అధికారాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ఈ అగ్నిపథ్ వ్యవహారం ఉందో దీన్ని బహుజన సమాజ్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఆ మరణించినటువంటి నిన్నటి ఆందోళన కార్యక్రమంలో మరణించినటువంటి దేశవ్యాప్తంగా మరణించినటువంటి సైనిక ఉద్యోగస్తులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా దీనికి బాధ్యతగా పూర్తిగా కూడా రక్షణ శాఖ మంత్రి వర్యులు ఖచ్చితంగా రాజీనామా చేయాలని చెప్పి బహుజన సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడితే దేశం కోసం, ధర్మం కోసం విధి విధానాలను రూపొందించుకుంటున్నామన్నటువంటి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దేశ రక్షణను మొత్తం కూడా తుంగలో దొక్కి భారతదేశ పౌరులని, సామాన్యుల్ని, జనాల్ని మొత్తం చంపే కార్యాచరణ తీసుకోవడం అనేటువంటి దాన్ని ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సార్వభౌమ అధికారాన్ని, భారతదేశ రక్షణని రాజ్యాంగ పరంగా రక్షించేది బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా రానున్న కాలంలో బెహన్ మాయావతి గారి నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం వైపు ప్రజలు ఆలోచించాలని చెప్పి, ఈ దీనికి వైపుగా బహుజనులు జాగృతం కావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జై భీమ్, జై భారత్. బహుజన్ సమాజ్ పార్టీ ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అగ్నిపథ్ ఏదైతే ఉన్నదో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే దానివల్ల ఇవాళ ఉద్యోగ భద్రత లేదు, ఏదైతే దేశానికి రక్షణ గురించి ఉన్నటువంటి ఆర్మీ వ్యవస్థ ఏదైతుందో ఆర్మీ వ్యవస్థలో ఇవాళ 4 సంవత్సరాలు ఏదో కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్నట్టు మరి ఆ ఉద్యోగాలు ఇవ్వడం అనేది అది సరైన పద్ధతి కాదు. దీనివల్ల ఏదైతే నిరుద్యోగ యువత మనోధైర్యాన్ని కూడా కోల్పోవడం జరుగుతూ ఉంది. దాన్ని వెంటనే రద్దు చేసి ఏదైతే పరీక్షలే కాకుండా ఏదైతే ఇవాళ పరీక్షలకు రాయడానికి సిద్ధంగా ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడైతే ఇప్పటి డిమాండ్ ఏదైతే నిన్న సికింద్రాబాద్లో ఏదైతే జరిగిందో ఆ డిమాండ్ల వెనుక మరి ఖచ్చితంగా బహుజన సమాజ్ పార్టీ కూడా మేము దానికి సమర్థిస్తున్నాం. ఆ విద్య ఏదైతే నిరుద్యోగ యువతకు కూడా మేము ఇవాళ సంఘీభావం తెలుపుతూ ఉన్నాము. ఆ చనిపోయిన వ్యక్తి కూడా ఈ మండల కమిటీ ఇక్కడ నుండి సంతాపం తెలియజేస్తూ మరి ఏదైతే నిన్న జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే దాన్ని బాధ్యత వహించాలి. మరి ఏదైతే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలో మరి మార్పులు తీసుకొచ్చి వాళ్ళకు పరీక్షలు లేకుండా డైరెక్ట్గా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ మండల శాఖ ఇక్కడ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది.